గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. అన్ని పేపర్లు కూడా నిన్న లోకల్ బాడీ కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్కి సంబంధించిన రిజల్ట్ వచ్చింది. 3 టీఆర్ఎస్ భారీ మెజార్టీతో కైవసం చేసుకుంది. ఆ వార్త ఒకటి ఉంది ప్రధానంగా. ఆ తర్వాత నిన్న సడన్గా మధ్యాహ్నం తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది, భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా హైదరాబాద్లో ఒక అర్ధగంటనే కురిసింది వాన, కానీ ఒక్కసారి గట్టిగా జోపు వెళ్ళిపోయింది. సో ఆ వార్తకు సంబంధించి, ఆ వాన సృష్టించిన హడావుడికి సంబంధించిన వార్తలు కూడా పేపర్లని ఇంకో బ్యానర్గా రాసినాయి. చూద్దాం ఎవరు ఏం రాశారు. చూద్దాం ఫస్ట్ వెలుగు. చూద్దాం వెలుగు చంద్రబాబు నాయుడు పైన ఒక స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. జాబు లేని బాబు అన్నటువంటి బ్యానర్తో తీసుకుంది. మొన్నటి వరకు సీఎంగా ఎదురులేని పవర్, జాతీయ స్థాయిలో సీనియర్ నేతగా గౌరవం, ఎన్నికల ఫలితాలతో మారిపోయిన సీన్, ఢిల్లీలో ఏం చేయడానికి ఛాన్స్ లేని పరిస్థితి, 2 బలమైన సర్కారులతో తప్పని పోరు, అటు వృద్ధాప్యం కొత్త నాయకత్వమే సవాళ్ళు ఉంటావు, అటు చంద్రబాబు నాయుడుకు నెక్స్ట్ ఏంది, టీడీపీ పరిస్థితి ఏంది, పూర్తిగా ఒక విశ్లేషణాత్మక కథనంగా తీసుకుంది. నెక్స్ట్ వార్తలు చూసినట్టయితే 3 ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ది విజయం. వరంగల్లో పోచంపల్లి, రంగారెడ్డిలో పట్నం, నల్గొండలో తేరా గెలుపు అంటూ పబ్లిష్ చేసింది. ఏకపక్ష విజయాన్ని ఇచ్చారన్న సీఎం కేసీఆర్ టీఆర్ఎస్కు ఎదురు లేదని నిరూపించారు, కేటీఆర్ అన్నారు. తర్వాత నిన్న కేంద్ర స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ మొత్తం దేశంలో ఉన్నటువంటి లేబర్కి సంబంధించి, అంటే ఉద్యోగులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించినటువంటి డేటా ఇచ్చింది. నిరుద్యోగులు పెరిగినరు అన్నటువంటి బ్యానర్తో మన రాష్ట్ర పరిస్థితిని వివరిస్తూ రాసింది వెలుగు. రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 12.4%, అత్యధికంగా నిరుద్యోగులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మనది 6వ స్థానం. అండర్ గ్రాడ్యుయేట్లలో 38.5%, పీజీ ఆపై చదువుకున్న వాళ్ళు 43.7% మంది నిరుద్యోగులు ఉన్నారు. అది ఆ సర్వే రిజల్ట్ అది. తర్వాత మండే ఎండ మస్తు వాన అన్నటువంటి బ్యానర్తో నిన్న వాతావరణ పరిస్థితిని పబ్లిష్ చేసింది వెలుగు. పొద్దున మధ్యాహ్నం దంచికొట్టిన సూర్యుడు, సాయంత్రం మెరుపులు, ఈదురుగాలులతో వర్షం. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో 92.5 mm వర్షపాతం. గాలులు, భారీ వర్షానికి తడిసి ముద్దైన హైదరాబాద్. మరో 2 వర్ష సూచన, వడగాడుపులు కూడా ఉంటాయి. అది ఆ తర్వాత ఇంకో పేపర్ చూద్దాం. వేరే పత్రికలు చూసినట్టయితే ఒక ప్రముఖ పత్రిక, జల్లుమన్న చల్లదనం, పగలు 40 పైగా ఉష్ణోగ్రత ఉక్కపోత, సాయంత్రానికల్లా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం అంటూ తీసుకుంది. ఒక చెట్టు వరిగిపోతే చెట్టు కింద ఉన్నటువంటి కారు ఒక్కసారి పైకి లేచింది. ఆ ఫోటోను పబ్లిష్ చేసింది ఆ పేపర్. తర్వాత రైతు బంధు పైసలు వస్తున్నాయి, 6,900 కోట్లు విడుదల అంటూ రైతు బంధుకు సంబంధించి మొదటి నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దానికి సంబంధించి వార్తను తీసుకుంది. నేటి నుంచే అన్నదాతల ఖాతాల్లో జమకు ఏర్పాట్లు. ఆ తర్వాత తెరాస తీన్మార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు కైవసం అంటూ తీసుకుంది. 13 వాయుసేన విమానం గల్లంతు, అసోం నుంచి బయలుదేరిన విమానం కొద్దిసేపటికే ఆచూకు లేకుండా పోయింది. ఆ వార్తను కూడా తీసుకుంది ఆ పత్రిక. ఇంకో ప్రముఖ పత్రికకు సంబంధించి చూద్దాం. 6,900 కోట్లు రైతు బంధుకు నిధుల విడుదల అంటూ తీసుకుంది. అటు మండలి ఉప ఎన్నికల్లో కారు జోరు, 3 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ అంటూ రాసింది. పల్లె బాట సాగేది ఎట్లా అంటూ, మిషన్ భగీరథ పైప్లైన్ల కోసం గ్రామాల్లో రోడ్లను తవ్వేశారు, మరి ఇంకా పూడ్చలేదంటూ ఒక వార్తని ఫోటోలతో సార్ తీసుకుంది ఆ పత్రిక. ఇంకో పత్రిక, రైతు బంధుకు 6,900 కోట్లు అంటూ సేమ్ రైతు బంధు నిధుల విడుదలకు సంబంధించిన వార్తను తీసుకుంది. ఆ తర్వాత తీన్మార్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఆ రిజల్ట్ను కూడా పబ్లిష్ చేసింది ఆ పత్రిక. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇంకోటి, ఈరోజు సీఎం కేసీఆర్ కాళేశ్వరం వెళ్తున్నారు. తొలుత రాంపూర్ పంప్ హౌజ్ని సందర్శిస్తారు. తర్వాత ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పనులను చూస్తారు. మోటార్ డ్రై రన్ ప్రారంభించే అవకాశం కూడా ఉందంటూ ఈ పత్రిక రాసింది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ముఖ్యంగా 2 ఒకటి, 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి రిజల్ట్ వచ్చింది. టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిచింది లోకల్ బాడీ కోటాకు సంబంధించి. ఈరోజు లోకల్ బాడీకి సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నాయి. జడ్పీటీసీ ఎంపీటీసీలకు సంబంధించి పరిషత్ ఎన్నికల రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకో అర్ధగంటలో స్టార్ట్ అవుతాయి. సరిగ్గా 8 కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రక్రియ ఇప్పుడే స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇప్పటికే ఈరోజు సాయంత్రం వరకు, మొదట మధ్యాహ్నం వరకు ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత జడ్పీటీసీ కౌంటింగ్ ఉంటుంది.
అన్ని జిల్లాల్లో అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ప్రతి క్షణం ఈ పరిషత్ ఎన్నికల రిజల్ట్ని అన్ని కౌంటింగ్ సెంటర్స్ నుంచి మా ప్రతినిధులు అందిస్తూనే ఉంటారు. ఇక ఇవాళ డిస్కషన్ విషయానికి వచ్చినట్టయితే 3 ఎమ్మెల్సీ స్థానాలని టీఆర్ఎస్ గెలుచుకుంది. మొన్నటికి మొన్న కొన్ని రోజుల కిందటనే ఎంపీ ఎలక్షన్లో టీఆర్ఎస్ వెనుకబడిపోయింది. ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో మెజారిటీతో గెలిచింది. సీఎం కేసీఆర్ కూడా స్పందించారు, భారీ మెజారిటీ ఇచ్చారు, ఏకపక్ష రిజల్ట్ ఇచ్చారని చెప్పి సీఎం కూడా అన్నారు. దాని మీద మాట్లాడదాం. మనతో బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ కుమార్ గారు, టీఎస్టీఎస్ చైర్మన్. ముందు రాకేష్ రెడ్డి గారు, రాకేష్ కుమార్ గారికి మీరిద్దరు కూడా సేమ్ పేరు ఉన్నది, ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది మాట్లాడడానికి కూడా. రాకేష్ కుమార్ గారు ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ని ఎట్లా చూస్తారు? ఈ నెక్స్ట్ ఈరోజు సాయంత్రం వరకు వచ్చే రిజల్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? తప్పకుండా అన్ని రిజల్ట్లు కూడా తెలంగాణ ప్రభుత్వానికి అంటే టీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్గా ఉంటాయి. ఈ ఎలక్షన్లు అన్నీ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా అన్నింటిలో కూడా టీఆర్ఎస్ బలోపేతమైందని సంపూర్ణ విశ్వాసం మాకుంది. ఈరోజు లోకల్ బాడీ ఎమ్మెల్సీలు కూడా ఏదైతే అంటే వరంగల్, నల్గొండ, రంగారెడ్డి 3 స్థానాలు కూడా కైవసం చేసుకున్నాం. ఒక స్థానం అంతకుముందు నల్గొండది కాంగ్రెస్ పార్టీకి ఉండే, అది కూడా మేము టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మీకు తెలుసు పాపం చిన్నపరెడ్డి గారు ఎప్పటి నుండి ఆయన నిరంతర పోరాటశీలి కాబట్టి ఆయనను నల్గొండ ప్రజాప్రతినిధి అంతా కలిసి ఆశీర్వదించడం జరిగింది. తప్పకుండా కమ్మింగ్ ఎలక్షన్స్ అన్నీ కూడా మేము అద్భుతమైన ఇదే విజయాలను సొంతం చేసుకుంటూ ముందుకు పోతామని సంపూర్ణ విశ్వాసం ఉంది. అనుకోవచ్చా మొన్నటి ఎంపీ ఎలక్షన్ల దెబ్బతో ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్ దెబ్బ అని ఎవరు చెప్పారు మీకు? అనుకుంటే మేము లక్ష్యాన్ని నిర్ణయించుకొని ముందుకు పోతాం. లక్ష్యాన్ని నిర్ణయించుకొని ముందుకు పోయినప్పుడు మేము లాస్ట్ టైం 11 స్థానాలు గెలిచాం. ఈ రోజు రాష్ట్రంలో అత్యధికంగా 9 స్థానాలు మేమే గెలిచాం. నెంబర్ 1 లేదు, 1 మినిట్, 2 తక్కువ కావచ్చు. బట్ అదే రాజస్థాన్ లో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరిగాయండి, 5-6 నెలల కిందట 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరిగితే రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రాజస్థాన్లో 25-25 బీజేపీ స్థానాలు గెలుచుకుంది, మధ్యప్రదేశ్లో 25 స్థానాలకు 26 స్థానాలు గెలుచుకుంది, ఇక్కడ తెలంగాణలో 16 స్థానాలకు 9 స్థానాలు మేమే గెలుచుకున్నాం. వాళ్ళు గెలుచుకుంది 4. నేనేమంటున్నా అంటే గెలవలేదు అని చెప్పట్లేదు, బట్ ఇక్కడ మాత్రం బీజేపీ దేశం మొత్తంలో చర్చ మీరే తీశారు, మేము సమాధానం చెప్తున్నాం. అంటే మేమేమంటున్నామంటే దేశం మొత్తంలో బీజేపీ హవా ఏదైతే వీస్తుందో దాన్ని అంటే తట్టుకొని ఇక్కడ 9 మందిని గెలిపించుకోగలిగినటువంటి సత్తా టీఆర్ఎస్ పార్టీది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా ఇది జరగలేదని లేదు. ఈరోజు స్థానిక ఎమ్మెల్సీలు గెలిచాం, అంతకుముందు అట్లా అంటే 103 స్థానాల్లో బీజేపీ పార్టీ డిపాజిట్ గల్లంత అయింది. కాబట్టి నేనేమంటున్నానంటే ఎలక్షన్ టు ఎలక్షన్స్ తేడా ఉంటాయి, దాంట్లో కొన్ని ఎలక్షన్లు గెలవచ్చు, రాజకీయ పక్షాలు గెలుపుకోవటం అనేది సాధ్యం కాదు. ఇది ఇట్లనే ఉండాలనేది ఇక్కడ లేదు. రైట్, మేము ఒక నిర్ణయించుకున్నాం, దాంతో విజయం సాధించాం. టార్గెట్ పెట్టుకోవడం మంచిదే. రాకేష్ రెడ్డి గారు, ఈ 3 ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ మంచి మెజారిటీతో గెలుచుకుంది, ఏమంటారు? చాలా మంది కాంగ్రెస్ ఇతర పార్టీల ఎంపీటీసీ జడ్పీటీసీ కూడా పూర్తిగా అవుట్ రైట్గా బీజేపీ మన టీఆర్ఎస్ సపోర్ట్ చేసినారు. అదే ఇప్పుడు ఒకసారి 2014లో వివిధ పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయి, ఎంపీటీసీ స్థానాలు కానీ జడ్పీటీసీ స్థానాలు కానీ, ఇప్పుడు టీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఒకసారి విశ్లేషణ చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే అసలు గెలిచినటువంటి సంఖ్యకి ఇప్పుడు వీళ్ళకి వచ్చినటువంటి ఓట్లకు సంబంధం లేదు. వాట్ డస్ దట్ మీన్? ఇట్ ఓన్లీ మీన్స్ దట్ రాజకీయ పునరేకీకరణ అని ఒక వీళ్ళు పదాన్ని ప్రయోగించారు. దాంట్లో భాగంగా ఏంటంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని నయానో భయానో వీళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోవడం, దాని తర్వాత మళ్ళీ మొన్న ఇటీవలే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓడిపోయిన వీళ్ళు 3 ఎమ్మెల్సీలు ఓడిపోవడం జరిగింది. ఎంపీ ఎన్నికల్లో 6, 6, 16 ఇంకేదో అన్నారు, దానివల్ల ఏం జరిగిందో మనకు తెలుసు. అంటే 9 స్థానాలు వచ్చినాయి. సరే అది గెలుప ఓటమి అనేది రాకేష్ ఎంత చెప్పినా కూడా రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీగా తీర్పిచ్చిందో అందరు కూడా విశ్లేషిస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయారు, ఎంపీ ఎన్నికల్లో మీరు ఆశించిన ఫలితాలు మీకు రాలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఇది గెలిచారు. ఎట్లా గెలవగలిగారు? ఇది ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు స్థానిక సంస్థల ప్రతినిధులు, కాబట్టి వాళ్ళని అన్ని రకాలుగా ప్రలోభపరిచి ఈరోజు ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఇది వాస్తవం,
బయట టాక్ కూడా నడుస్తుంది, ఒక్కొక్క ఒక్కొక్క ప్రజాప్రతినిధికి మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఇదంతా ఓపెన్ గా ఎమ్మెల్యేలే మాట్లాడిన టైంలో ప్రలోభము అనే వర్డ్ వాడచ్చా ఇప్పుడు వీళ్ళకి? ఏమేమి బెంగాల్ గురించి తప్పకుండా నేనేమంటున్నా అంటే బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది, గోవాలో ఉన్నది, అక్కడ దాదాపు గుజరాత్ లో కూడా జరిగింది. రాకేష్ గారు మీరు మాట్లాడుతున్నాం, మీరు చెప్పండి, సంగప్ప గారు చెప్తున్నా, నాకు కూడా కాదు ప్రజలకు ప్రేక్షకులు చెప్పండి. సంగప్ప గారికి ఏంటంటే బెంగాల్ లో అక్కడ మా కార్యకర్తలు 50 మంది ఎన్పీఎంలు, కనీసం ఒక 50% పంచాయతీల్లో నామినేషన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు అక్కడ మా పార్టీ నుండి. ఆ రకంగా అరాచకమైనటువంటి పరిపాలన జరుగుతుంది కాబట్టి న్యాచురల్గా అక్కడ ఉన్నటువంటి టీఎంసీ ఎన్నికలు అక్కడ ఎమ్మెల్యేలే వాళ్ళు బయటకు వస్తే బీజేపీలో జాయిన్ అవుతున్నారు, అది వేరు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనందరికి కూడా తెలుసు, ఒక ప్రశ్న, మీరు మొన్నటి రిజల్ట్స్ తో బీజేపీ చాలా ఊపులో ఉంది, 4 సీట్లు గెలుచుకున్నారు, మీరు నెక్స్ట్ మాదే గవర్నమెంట్ అని చెప్పి రామ్ మాధవ్ గారు ఈ టైంలో 3 టీఆర్ఎస్ గెలుచుకుంది, పూర్తిగా ఎంపీటీసీ వేరే పార్టీలు ఎంపీటీసీ జడ్పీటీసీ అందరూ అవుట్ రైట్ గా టీఆర్ఎస్ ప్రాధాన్యం ఉండదని నేను అంటున్నా. ఎందుకంటే నేను చెప్తున్నా, ఇప్పుడు ఎంపీ ఎన్నికలు అంటే ప్రతి ఓటర్ కూడా ఓటేసేటువంటి ఎన్నిక అది, వెరాజ్ ఇది స్థానిక, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే స్థానిక సంస్థల ప్రతినిధులు కాబట్టి ప్రభుత్వం ఉంటది కాబట్టి ఇంకో 4 ఏళ్ళు ప్రభుత్వం ఉంటది, వాళ్ళతో పనులు అవసరం ఉంటాయి అనే ఉద్దేశంతో కూడా వేసి ఉండొచ్చు. ఒకటి, రెండోది అసలు పెద్ద ప్రాధాన్యం ఉండదు అంటున్నా, నువ్వు ఎంపీ ఎన్నికలతో పోలిస్తే దీని ప్రాధాన్యం ఉండదు అంటున్నా, అది జనరల్ ఓటర్ స్థానిక సంస్థల గెలుపు గెలిపే నేను కాదనడం లేదు, దానిని తక్కువ చేసి చూపెట్టడం లేదు. కానీ నేనేమంటున్నా అంటే జనరల్ ఓటర్ వేసేటువంటి ఓటుకు దీనికి తేడా ఉందండి, అక్కడ కొన్ని కొన్ని కోట్ల మంది ఓట్లు వేస్తే ఇక్కడ కాబట్టి నేను ఆ రకంగా ఒకటి అసెంబ్లీ ఎలక్షన్ కోట్ల మంది ఒకటి ఇంకొకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చినటువంటి తీర్పును, ఈ రోజు ఎమ్మెల్సీ వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చినటువంటి తీర్పును సోషల్ మీడియాలో అందరూ కూడా విశ్లేషిస్తున్నారు. అది ఆలోచించాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఒకవైపు తీర్పు ఇచ్చినప్పుడు ఈ ఎన్నికల్లో మరి ఇంకోవైపు ఎట్లొచ్చింది, అది కూడా విశ్లేషించాలి కదా, దేనివల్ల వచ్చింది ఒకసారి ఆలోచించాలి. ప్రశ్న కూడా అదే, మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలనేమో వాళ్ళు గెలిచారు వేరే కోటాలు, గోరా గ్రాడ్యుయేట్ కోటాలు, లోకల్ వాటి కోటాలు వీళ్ళు గెలిచినారు. ఇప్పుడు దాన్ని రాష్ట్ర ప్రజలు విశ్లేషించాల్సిందే కోరుతున్నాను. అయిపోతే రాకేష్ గారు మాట్లాడతారు, రాకేష్ గారు మాట్లాడేది ఇదొక విషయం. నేను అనేది ఏంటంటే ఎంబీ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో అసలు మేము ఓటమి ఓటమి పాలే కాలేదు, మేము బ్రహ్మాండమైన రిజల్ట్స్ మోడీ హవాన్ తట్టుకొని మేము గెలిచిన గ్రేట్ అని అంటున్నారు. అదే మోడీ ఉండే ప్రైమ్ మినిస్టర్ గా మీరు ఎందుకు ఒక స్థానమే గెలిచారు? 5 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఒకటే ఒక ఎమ్మెల్యే గెలిచారు, 9 స్థానాలే గెలిచినామని చెప్తున్నాం, 4 గెలవలేదని చెప్పేసి మీరు చెప్తానే కదా. అదే క్రమంలో ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ రోజు ఒడిశాలో మనం తీసుకుంటే ఎగ్జాంపుల్ గా నవీన్ పట్నాయక్ గారిని మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా గెలిపించారు, అక్కడ ఎంపీ స్థానాలు మళ్ళీ బీజేపీకి ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే తద్వారా మనకు తెలుస్తున్నది ఏంది, ఎక్కడ కానీ ఎలక్షన్లకు దీనికి సంబంధం లేదని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరన్న ఏదైతే ఉన్నదో, గుజరాత్లో జవహర్ చావ్డా, ధర్మేంద్ర సింగ్ జడేజా, కుష్వంత్ సింగ్ బావడా అని చెప్పేసి ఒక 3 ఎమ్మెల్యేలు గుజరాత్లో, నేను చెప్పేది 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వెళ్ళి గెలిచిన వాళ్ళకు మినిస్ట్రీ ఇచ్చారు. నేనేమంటున్నా అంటే ఇక్కడ జరగలేదు, ఇది ఇక్కడనే జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో అని చెప్పేసి మీరు ఏదో స్పెసిఫిక్గా దాని గురించి చెప్పడానికి లేదు. దేశం మొత్తం ఏం జరుగుతుందో తెలంగాణలో కూడా అదే జరుగుతుంది, రాజకీయం ఎక్కడ కానీ ఒకటి రాజకీయం ప్రదేశ్ లో మొత్తం పక్షం పక్షాన్ని మార్చేసి కర్ణాటకలో కూడా చేసుకోవడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏం చెప్తున్నామంటే, ఈరోజు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో దాంట్లో అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 2 స్థానాలు గతంలో మావే అవి, ఒక స్థానాన్ని మాత్రం ఏదైతే అంటే మా ఎమ్మెల్సీగా ఉన్న అభ్యర్థులు రాజీనామా చేసి పోటీ చేయడం జరిగింది, కాబట్టి ఆ 2 స్థానాలు మావే, ఇంకొక స్థానాన్ని మేము కైవసం చేసుకోవడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే రాబోయే ఎలక్షన్లలో కూడా ఎస్ బీజేపీ పార్టీ అన్నట్టుగా
జాతీయ రాజకీయాలు వేరు, స్థానిక రాజకీయాలు వేరు. స్థానిక రాజకీయాల్లో తప్పకుండా ప్రజలు మాకే పట్టం కట్టుతారని చెప్పేసి ఎమ్మెల్యే ఎలక్షన్లలో నిరూపితమైంది, ఒరిస్సా ఎలక్షన్లలో కూడా నిరూపితమైంది, అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో కూడా ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా అది నిరూపితమవుతుంది. ఇంకోటి మేము ఏమంటున్నామంటే, ఏది కానీ రాష్ట్రానికి ఉండే ప్రయోజనాలు, ఒకటి 74 మంది సైనికులు ఎందుకు చనిపోయారు, ఇంటెలిజెన్స్ వైఫల్యమా అని చెప్పేసి మనం దాని గురించి మాట్లాడలేదు. ఒకటి వ్యతిరేకించాలని చెప్పేసి, ఒకటి భారత్ మాతకి జై అన్న తర్వాత, జై తెలంగాణ అన్న తర్వాత మేము భారత్ మాతకి జై అనేటోళ్ళం మేము. అండ్ అదే క్రమంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం సంబంధం భారత మాతకి జై అన్నది మేము, అంటే మీరేనా అయింది, మేము భారత మాతకి జై అంటే చెప్తున్నాం. ఎందుకు ఎంపీలు ఎట్లా గెలిచినా చెప్తున్నాం, దేశం మొత్తంలో ఏది రెచ్చగొట్టి గెలిచారో చెప్తున్నాం. ఈ రోజు గుజరాత్ లో మహిళలు ఇప్పుడు కాదు, నేనేమంటున్నా అంటే మేము ఏం రెచ్చగొట్టి మేము ఏ ప్రాతిపదికన గెలిచినామో ఒక్క ఎమ్మెల్యే గెలిచినా రాష్ట్ర పార్టీ కాదు, మీ రాష్ట్ర పార్టీ కాదు కానీ ఒక్క ఎమ్మెల్యే గెలిచిన ఎవరు రాజస్థాన్ లో గుజరాత్ లో గుజరాత్ లో చెప్తున్నామండి, ఇంకా లేరు కదా సౌత్ ఇండియా మొత్తంలో మీరు ఇచ్చినట్టు నేను 50 కోట్లు ఇవ్వలేం కదా, 50 కోట్లు ఇవ్వలేం కదా, ప్రూఫ్స్ లేనటువంటి ఆరోపణ ఇద్దరు చాలా సేపు గుజరాత్ ఎమ్మెల్యే గురించి చెప్తున్నాను. ఇంకోటి ఒకటే నేను చెప్తున్నా, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులలో తప్పకుండా మేము ఏమంటున్నాం, కేంద్రంలో తీసుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలు ఇంకా మరింత తీసుకోవాలని, అదే క్రమంలో దేశానికి వచ్చే రాష్ట్రాలకు వచ్చేటువంటి ఫండింగ్ పర్ఫెక్ట్ గా రావాలని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి తద్వారా మేము ఏమంటున్నాం, ఈ రోజు 3 ఎమ్మెల్సీలు మేము గెలిచాం, అదేవిధంగా 9 ఎంపీలు కూడా గెలిచాం, 88 ఎమ్మెల్యేలు కూడా గెలిచాం, మేము గెలవలేదు అని చెప్పేసి అనుకుంటే అది ఒకసారి పరిషత్ ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కదా, కాకపోతే బ్యాలెట్ ఓటింగ్, ఇంతకుముందు ఈవీఎం ఓటింగ్లకు సంబంధించిన విపరీతమైనటువంటి చర్చ ఉన్న టైంలో బ్యాలెట్ ఓటింగ్లో రిజల్ట్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు డిఫరెంట్గా ఉంటుంది అనే వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ ఇప్పుడు ఈవీఎం వచ్చింది కాబట్టి చూద్దామా ఈ రిజల్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది పరిషత్ ఎన్నికల్లో. రాకేష్ రెడ్డి గారు చెప్పాలా, మన ఎంపీలో మీరు 4 సీట్లు గెలిచారు కదా, ఇక్కడ ఎట్లా భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది, మీకేమైనా ఫేవర్ ఉండే అవకాశం ఉంటుంది? మేము డెఫినెట్గా కొన్ని చోట్ల విజయం సాధిస్తాము, కొన్ని చోట్ల మంచి పోటీ కూడా ఇస్తున్నాము. బట్ ఎంపీ ఎన్నికల తర్వాత కనుక ఈ ఎన్నికలు జరిగి ఉంటే ఫలితాలు డిఫరెంట్గా వచ్చేటేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇదంతా కూడా కేసీఆర్ గారికి తెలుసు, ఎంపీ ఎన్నికలు ఏంటంటే వారు రెగ్యులర్గా సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు, ప్రజల ఒపీనియన్ కనుక్కుంటూ ఉంటారు. కాబట్టి ఎంపీ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఫలితం వస్తుందో తెలిసే ఈ ఎంపీటీసీ ఎన్నికలను పెట్టడం జరిగింది. మనకు వ్యతిరేకమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ఫలితం లోపే కనుక మనం ఈ ఎంపీటీసీ ఎన్నికలు పెడితే మనకు కొంత లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో వారు ఎన్నికలు పోవడం జరిగింది. బట్ నేను అనేది ఏంటంటే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ మేము పోటీ చేసిన దగ్గర మంచి పోటీ ఇచ్చాము, కొన్ని స్థానాల్లో గెలుస్తాము, వైనాట్ మేము కొన్ని జిల్లా పరిషత్లు కూడా గెలుస్తాము, అట్లేం లేదు. మేము పోటీ ఇచ్చినామని ఎందుకు అనుకోకూడదు, నేనేమంటున్నా ఎంపీ ఎన్నికల తర్వాత గనక ఈ ఎన్నికలు జరుగు ఉంటే ఫలితం తర్వాత గనక మాకు ఈ ఎన్నికలు జరిగి ఉంటే మాకు కొంత లాభం జరిగేది. బట్ ఎనీవేస్ మేమేందంటే ఇప్పుడు వచ్చినటువంటి ఎంపీ ఎన్నికల ఫలితాన్ని ఉపయోగించుకొని ఒక బేస్ ఈ బేస్ని ఉపయోగించుకొని పార్టీ నిర్మాణం చేసి ఒక బలమైనటువంటి శక్తిగా ప్రత్యామ్నాయంగా ఎదగాలనే ఒక ప్రయత్నంలో మేము ఉన్నాము సార్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ ఎన్నికల్లో ఏ ఫలితం వచ్చినా కూడా మా ప్రయత్నంలో మేము ముందు కొనసాగుతాం. రాకేష్ గారు, ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్ జరిగినాయి, ఎంపీ ఎలక్షన్లో ఓటేసిన వాళ్ళే ఈ ఎలక్షన్లో కూడా ఓటేసిన గ్రామీణ రూరల్ ఓటర్లు అందరూ కూడా, ఎట్లుండే అవకాశం ఉంటుంది ఈ రిజల్ట్? తప్పకుండా మీరు అసెంబ్లీ ఎలక్షన్లు రిపీట్ అవుతాయని మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఈరోజు ఎంపీ ఎలక్షన్లో ఏ ఎలక్షన్లు ఉన్నాయని సమస్య కాదు, తప్పకుండా ఎలక్షన్లు అనేవి రాజకీయ పార్టీలుగా మేము ఎదుర్కోవాల్సిందే. ఈ ఎలక్షన్లలో కూడా అద్భుతమైన విజయం సాధిస్తాం, దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా పరిషత్ స్థానాలు 33 అంటే ఒక హైదరాబాద్ తీసేస్తే హైదరాబాద్ పక్కన పెడితే మిగతా అన్ని 32 స్థానాలు కూడా మేము విజయం సాధిస్తామని సంపూర్ణ విశ్వాసం ఉంది. ఒకటి మేము సంపూర్ణంగా ఎంపీ ఎన్నికల్లో ఓటేసిన ఓటర్ వేసింది కదా, కొన్ని రోజులకి ఆ ప్రభావం ఉండదంట, అంటే ఎమ్మెల్యే ఓటేసిన ఓటర్లే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో కూడా వేసారు కదా, చూపించారు కదా, ఇక్కడ మార్పు వస్తుందంట, ఇక్కడ కూడా మార్పు వస్తుంది, మార్పు ఒకటే దిక్కు అవుతుంది ఏంది ఒకటి. సరే నేను అందుకే మీకు ఒరిస్సా ఎగ్జాంపుల్ చెప్పిన, రాజస్థాన్ ఎగ్జాంపుల్ చెప్పిన, మధ్యప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్పిన,
కేంద్రంలో జరిగేటువంటి ఒకటి మీరు అంతకుముందు కూడా గమనించండి, కేంద్రంలో 10 సంవత్సరాలు కంటిన్యూ ఇచ్చారు ప్రభుత్వాన్ని, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వానికి కూడా, యూపీఏ ప్రభుత్వానికి కూడా కంటిన్యూగా 10 సంవత్సరాలు ఇచ్చారు. ఈరోజు మోడీ ప్రభుత్వానికి కూడా కొన్ని సంస్కరణలు జరగాలంటే, కొన్ని మార్పులు చేర్పులు జరగాలంటే తప్పకుండా ప్రజలు ఆశించారు అని చెప్పేసి మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయొద్దు? వాళ్ళను ఆశీర్వదించారు కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వం కూడా అద్భుతంగా కొనసాగాలి, మార్పులు జరగాలి. నేనేమంటానంటే ఏ ప్రభుత్వం కాదు, భారతదేశం ప్రపంచంలో 1 స్థానంగా పైకి ఎదగాలంటే తప్పకుండా కొన్ని మార్పులు చేర్పులు జరగాలి, అవన్నీ జరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కాబట్టి నేనేమంటానంటే ఈరోజు స్థానికంగా జరిగే ఎలక్షన్లలో తప్పకుండా మేము సంపూర్ణ విజయం సాధిస్తాం. ఇక్కడ మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం, కొంతవరకు మాకు పోటీ కాంగ్రెస్ పార్టీతో తప్పితే బీజేపీ పార్టీతో పెద్దగా లేదు అనేది మా సంపూర్ణ కనిపించింది అక్కడ. కానీ మేమేమంటున్నాం, ఎస్ ఉండొచ్చు, రాకేష్ గారు చెప్పినట్టుగా కొన్ని ప్రాంతాల్లో ఎంపీ ఎలక్షన్ తర్వాత జరిగినప్పుడు కొంత ప్రభావం ఎక్కడన్నా బీజేపీ పార్టీది ఉన్నదా లేదా అనేది ఇలా సాయంత్రం వరకు తెలిసిపోద్ది. కానీ మేమేమంటున్నాం అంటే ఇక్కడ రాష్ట్రంలో జరిగే ఎలక్షన్లలో మేము పూర్తిగా మా సంక్షేమ పథకాల మీద ఆధారపడే పోయినాం. మేము గతంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మా సంక్షేమ పథకాలతోటే పోయాం, ఈ రోజు కూడా మేము సంక్షేమ పథకాలతోటే ఆధారపడిపోతున్నాం. తప్పితే ఎక్కడ కూడా మాకున్నటువంటి బలం ఏంటంటే మా సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాలు సంపూర్ణంగా ముందుకు తీసుకోగలుగుతాం. మేము ఇంకోటి కూడా వెల్కమ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇంతకుముందు కిసాన్ సమ్మాన్ యోజన ఓన్లీ 2 హెక్టర్స్ వాళ్ళకే ఇంప్లిమెంట్ చేశారు, కానీ రీసెంట్ గా కేంద్రం తీసుకున్నటువంటి ఏదైతే చర్య ఉన్నదో దాన్ని మనం స్వాగతించాలి. ఏ రైతు అనేవాళ్ళు 1 ఎకరం ఉందా 2 ఎకరాలు ఉందా 10 ఎకరాలు ఉందా, పంట నష్టపోయినప్పుడు ధర తక్కువ వచ్చినప్పుడు అందరు రైతులకు గది తక్కువ వస్తుంది. ఈరోజు కిసాన్ సమ్మాన్ యోజన అందరు రైతులకు వర్తింపజేసే విధంగా కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది, దాన్ని స్వాగతించాలి. అదేవిధంగా పింఛన్ అనే ఒక పథకాన్ని తీసుకుంది, ఆల్రెడీ మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏవైతే కేంద్రం తీసుకుంటున్నటువంటి పథకాలన్నీ ఆల్రెడీ ఇక్కడ ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. పెన్షన్ కూడా వృద్ధాప్యాదు, రైతులకు చిరు వ్యాపారస్తులు జిఎస్టీ లోపల ఉన్న వాళ్ళకు మనం పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ కూడా ఇస్తున్నారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈరోజు మొత్తానికి మొత్తం కూడా దేశంలో తీసుకొచ్చే సంస్కరణలకు అన్నిటికీ కూడా తెలంగాణ నుంచే మొదలవ్వడం అనేది మేము స్వాగతిస్తున్నాం. దాన్ని అది దేశం మొత్తంలో అమలు చేయడానికి కూడా మేము వెల్కమ్ చేస్తున్నాం. ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకానికి పింక్ కలర్ పోయడం వాళ్ళకి అలవాటు. ఈరోజు రైతు పెన్షన్ ఇస్తుంటే వీళ్ళు వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు, వృద్ధాప్య పెన్షన్ దేశం అంతా ఇస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా కూడా ఉంది. కానీ దాన్ని మళ్ళీ మేము ఇక్కడ తెలంగాణ మొదలైందని చెప్పడే ఉపాయం ఎక్కడ కిసాన్ యోజన గానీ, లేకపోతే కిసాన్ పెన్షన్ యోజన గానీ, లేకపోతే చిరు వ్యాపారులకు ఇచ్చేటువంటి పెన్షన్ యోజన గానీ ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదు. ఇది మొట్టమొదటిసారి భారతదేశంలో ఇంప్లిమెంట్ కాబోతా ఉంది. కాబట్టి మళ్ళీ తెలంగాణ నుంచి మొదలైందని ఇది అన్ని ఇప్పుడు చెప్పి ఉంటారు. హిందీ రుద్దుతామంటే మొత్తం సౌత్ ఇండియా మొత్తం భగ్గుమంటుంది అని చెప్పేసి ఆ పాలసీని కూడా వెనక్కి తీసుకున్నారు. మీరు ఎట్లా ఆలోచిస్తారు, బీజేపీ పార్టీ ఎట్లా ఆలోచిస్తున్నారు? తమిళనాడులో తెలుగు స్కూల్స్ అన్ని బంద్ అవుతున్నాయి, రమ్మంటే కేసీఆర్ వారితో మాట్లాడాలి, అంతేగాని ఈరికొచ్చి పరిరక్షించండి. భారతదేశం మా ఊపిరి లేకపోతే టోపీలు పెట్టుకొని ఈ రకమైనటువంటి వ్యవహారం కేవలం భారతదేశంలో లేరా? ఓట్ల కోసం ఓట్ల కోసం ఊపిరితో
ఉన్నాము. స్పష్టంగా తెలంగాణ అభివృద్ధికే కట్టబడి మద్దతు చెప్పాం, దాన్ని అర్థం పెట్టుకొని ఎలక్షన్లు గెలిస్తామని ముందుకు పోము. రైతు పెన్షన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తెలంగాణ నుంచి ప్రారంభమైంది. ఏం మాట్లాడుతున్నారు? అర్థం పదం లేకుండా ఇది మాట్లాడితే మళ్ళీ ఎక్కడికో పుల్వామా ఘటన పోవడం. రైతు బంధు దేశం మొత్తంలో తెలంగాణ ప్రారంభమైన కాలేదా చెప్పండి. రైతు బంధుకు రైతు పెన్షన్ కానీ సంబంధం ఉందా? రైతు కిసాన్ సమ్మాన్ యోజన అది వేరు. రైతు బంధు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని మేము వ్యతిరేకించలేదండి. మేము ఇది మంచి స్కీమ్ అని చెప్పినాం, మేము అడాప్ట్ చేసుకున్న తప్పే ఉంది. కానీ నేను అనేది ఏంటంటే, నేను రైతు పెన్షన్ మా దగ్గర పెన్షన్ పెన్షన్ ఇస్తూ నిలదీస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది, ఆ రోజులు పోయినాయి. పరిషత్ ఎలక్షన్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, కొన్ని నిమిషాలు కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. దాని గురించి మా కరీంనగర్ ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో ఉన్నారు. వెంకటేష్, ఏంటి పరిస్థితి? స్టార్ట్ అయిందా కౌంటింగ్? స్టార్ట్ అయిందా? ఇంకా ప్రక్రియ స్టార్ట్ అయిందా? ఏమవుతుంది? ఈ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఇది కదా, బ్యాలెట్ కట్టలు కట్టాలంటే అదే చాలా టైం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పటి వరకు ఎంపీటీసీ అయిపోతాయి? ఎప్పుడు జడ్పీటీసీ స్టార్ట్ అవుతుంది? వెంకటేష్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు పరిషత్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లా కావచ్చు, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి వేర్వేరు కౌంటింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాలో కనుక చూస్తే మొత్తం 178 ఎంపీటీసీ స్థానాలు, తర్వాత 15 జడ్పీటీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 2 ఏకగ్రీవమైనాయి. ఈ 2 ఏకగ్రీవం కాగా మిగతా 176 ఎంపీటీ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ కోసం 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒకటి జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ తిమ్మాపూర్లో ఉంది, ఇంకొకటి మానకొండూరు మండలం దేవంపల్లిలో ఉంది. మరికొన్ని చొప్పదండికి సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించి చొప్పదండి నియోజక మండలం రుక్మాపూర్లో కూడా మరొక కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో కూడా మొత్తం 214 ఎంపీటీ స్థానాలు, 18 జడ్పీటీ స్థానాలు ఉన్నాయి. అక్కడ 8 వరకు ఎంపీటీ స్థానాలు ఏకగ్రీవమైనాయి. అవి కూడా అన్ని టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. మరో 2 జడ్పీటీ స్థానాలు కూడా అక్కడ వెలగటూరు అండ్ కొరుట్ల జడ్పీటీ స్థానాలు కూడా ఏకగ్రీవమైనాయి. ఆ 2 కూడా టీఆర్ఎస్ ఖాతాలోకి చేరిపోయినాయి. అక్కడ మొత్తం 5 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5 కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను తీసుకుని మనకు కౌంటింగ్ హాల్లోకి తీసుకొచ్చారు. దానికి సంబంధించిన ఇనిషియల్ కౌంటింగ్ కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో కనుక తీసుకుంటే సిరిసిల్లలో 123 ఎంపీటీసీ స్థానాలు, 12 జడ్పీటీ స్థానాలు ఉన్నాయి. ఇందులో కేవలం 4 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైనాయి. వాటి కోసం కౌంటింగ్ కోసం 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ 2 కేంద్రాల దగ్గర కూడా ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన సిబ్బంది అంతా కూడా చేరుకున్నారు. మొత్తం ప్రాసెస్ కనుక చూస్తే దాదాపు పరిషత్ ఎన్నికలు అనేవి పల్లెపోరులో చాలా కీలకమైనవి, తర్వాత మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, స్థానికంగా ఉండే సమస్యలన్నింటి కూడా మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు చర్చకు తీసుకొచ్చి వాటిని రాష్ట్ర స్థాయి చట్టసభలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి ఉంటుంది. దీనికోసం పెద్ద ఎత్తున కూడా ఈసారి టీఆర్ఎస్ అధిక స్థానాలను ఎంపీపీ స్థానాలు కావచ్చు, తర్వాత జడ్పీ గతంలో ఉమ్మడి జిల్లా మొత్తం ఒకటే ఉండేది, కానీ ఇప్పుడు 4 జిల్లాలుగా మారిపోయింది. మరికొన్ని మండలాలు పక్క జిల్లాలకు కూడా వెళ్ళిపోయినాయి. ఉదాహరణకు భూపాలపల్లి జయశంకర్ జిల్లా కావచ్చు, వరంగల్ అర్బన్ జిల్లా కావచ్చు, సిద్దిపేట జిల్లాలకు కూడా వెళ్ళిపోయినాయి. అంటే మొత్తం 7 జిల్లాల పరిధిలోకి పాత కరీంనగర్ జిల్లా వెళ్ళిపోయింది. దీంతో ఈ 4 జిల్లా పరిషత్ స్థానాలను కైవసం చేసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు చేశాయి. టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తర్వాత కాంగ్రెస్, బీజేపీ, 3 వీటి మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది. ఎందుకంటే మొన్నటి ఎంపీ ఎన్నికల తర్వాత కొద్ది రోజులకే జరిగినాయి. ఎంపీ ఎన్నికల్లో మీ ఫలితాలు చూస్తే మనకు నిశ్చంగా వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని ఫలితాలపై ఆసక్తి అయితే నెలకొంది. సంగప్ప గారు, రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. ఇంకో టాపిక్ చూసినట్టయితే, నిన్న రైతు బంధుకు సంబంధించిన నిధులు రిలీజ్ అయ్యి, అంతకు ముందు పెన్షన్లు పెరిగిన పెన్షన్ కూడా 1 జూలై నుంచి ఇస్తామని చెప్పి జీవో కూడా వచ్చేసింది. సో ఇక ఎలక్షన్స్ అయిపోయినాయి, కొత్త స్కీమ్స్ అంటే మీరు ప్రకటించిన స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ అవుతాయి అనుకోవచ్చా?
తప్పకుండా అండి. అంటే ఈరోజు మాత్రం అంటే ఒకటే వన్ బై వన్, ఎందుకంటే రాష్ట్ర ఎకానమీని బట్టి ప్రతి ఒక్కటి కూడా మనం రిలీజ్ చేసుకుంటూ పోతాం. మనకు జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ ఏదైతే పే చేస్తాం అక్కడ నుండి మళ్ళీ సెంట్రల్ నుండి కూడా మనకు కొంత ఫండ్ వచ్చేది ఉంటుంది, దాన్ని అన్ని కూడా బేరీజ్ వేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు 6,900 కోట్లు ఏదైతే ఉన్నదో ఎకరాని అంటే ఎకరానికి 10,000, అంటే క్రాప్కు 5,000 చొప్పున, ఎకరానికి 10,000 చొప్పున ఈ సీజన్లో ఈ 5,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో అవి అందరు రైతులకు పడడానికి కావాల్సినటువంటి చర్యలని అంటే ఆర్థికంగా రిలీజ్ చేయడం జరిగింది. ఏవైతే ఇప్పటి వరకు అంటే రిలీజ్ అవ్వడం జరుగుతున్నాయో అవన్నీ కూడా ఈ ఫండ్స్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది, అవన్నీ కూడా చేరుకోవడం జరుగుతుంది. ఒకటి నెంబర్ వన్. నెంబర్ టూ, ప్రధానంగా ఇంతకుముందు మీరు తీసుకున్న చర్చలో బ్యాలెట్ ఏదైతే ఓటింగ్ అవుతుందో దాంట్లో మనకు ఈవీఎంలు అయితేనేమో జస్ట్ నెంబర్ చెక్ చేసుకొని ప్రెస్ చేయగానే ఎవరికి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది టోటల్ ఓట్స్ కౌంటింగ్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ జనరల్ ఎలక్షన్లో కూడా మనకు బ్యాలెట్ ఈవీఎంలతో అయినా కానీ పోస్టల్ బ్యాలెట్లు ఫస్ట్ వాటిని కట్టలు కట్టి పెట్టేది లాస్ట్ కౌంట్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్స్ ఫస్ట్ కూడా కౌంట్ చేస్తారు, డిపెండ్ ఆన్ అక్కడ ఉన్నటువంటి నిర్ణయాన్ని బట్టి జనరల్ ఫస్ట్ కౌంట్ చేస్తారు. తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ కట్టలు కట్టాలి అవన్నీ, అంటే అవన్నీ కూడా బ్యాలెట్స్ అన్ని కూడా కట్టలు కట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కాన్స్టిట్యూన్సీ మొత్తానికి ఒక సెంటర్ ఉంటుంది, లేకపోతే ఒక రెండు మండలాల్లో రెండు సెంటర్లో పెట్టడం జరుగుతుంది. పెట్టినప్పుడు దానిలో ఎంపీటీసీ కౌంట్ చేయాలి, మళ్ళీ జెడ్పీటీసీ కౌంట్ చేయాలి, ముందు ఎంపీటీసీ బ్యాలెట్లు వేరు చేయాలి. అంటే ఏ డబ్బాలు వాటికే ఉంటాయి, ఎంపీటీసీ డబ్బాలు ఎంపీటీసీకి, జెడ్పీటీసీ డబ్బాలు జెడ్పీటీసీకి, ఆ టేబుల్ ఈ టేబుల్ వేరు ఉంటాయి. కానీ ఎంపీటీసీలు కొన్ని మండలాలలో ఎక్కువ ఉంటాయి, కొన్ని మండలాల్లో తక్కువ ఉంటాయి. కానీ ఆ రెండు కౌంట్ చేయాలంటే ఒక మండలానికి సంబంధించి మనం ఒక 4 టేబుల్ 5 టేబుల్ 6 టేబుల్ల కంటే ఎక్కువ వేయలేము, ఎందుకంటే సెంటర్లో కూడా అన్ని టేబుల్ వేయాలంటే అన్ని మండలాలకు వేయాలి కదా. ఇప్పుడు పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ ఉంది ఫర్ సపోజ్, 6 మండలాలు ఉంటాయి. అదేవిధంగా రామగుండం మండలం ఉంది, రామగుండం మండలంకి వచ్చేసరికి 2 మండలాలు ఉంటాయి. కాబట్టి అర్బన్ ఏరియా ఎక్కువ దగ్గర మండలాల దగ్గర కరీంనగర్ ఉంది, రెండే మండలాలు ఉంటాయి, చిన్న మండలాలు మళ్ళా. కాబట్టి వీటన్నింటినీ కన్సిడర్ తీసుకున్నప్పుడు దాదాపుగా రాత్రి అంటే మొత్తం ఎలక్షన్ రిజల్ట్ వచ్చేసరికి రాత్రి మనకు 10:11 అవుతుంది రాత్రి. ఈవీఎంల తోటి వచ్చినంత ఫాస్ట్గా ఇది రాదు, కానీ ఇది బ్యాలెట్ ఎలక్షన్ అనేది మళ్ళీ ఇప్పుడు ఓల్డ్ సిస్టమ్కు పాత వాళ్ళు మళ్ళీ కొత్తగా ఎంప్లాయీస్ అయిన వాళ్ళకు ఈ కట్టలు కట్టుడు ఇవన్నీ పక్కన పెట్టుడు మళ్ళీ కౌంట్ చేసుడు దాంట్లో ఆబ్జెక్షన్స్ ఉంటాయి. కొంచెం ఇంకు మార్క్ అటు ఇటు పడ్డా కానీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఆబ్జెక్షన్ చెప్పడం ఇదంతా కూడా ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఈవీఎంల కంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అంటే మా టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ ఏజెంట్లకు అందరూ కూడా చెప్పేది ఏంటంటే ప్రతి బ్యాలెట్ను జాగ్రత్తగా గమనించుకోవాలి మనం, ఎందుకంటే దాని మీద సిరా గుర్తు ఎక్కడున్నది అంటే కట్టలేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈవీఎంలో మీకు నెంబర్తో తెలిసిపోతుంది, ఇక్కడ ఆ ఏ కట్టకట్టినటువంటి బ్యాలెట్ తోటి తెలిసిపోతుంది మనకు. కొన్ని కాడ ఏమైతే ఆబ్జెక్షన్ వస్తుంది ఆపోజిషన్ పార్టీలో ఆబ్జెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ కట్టలు మొత్తం ఇప్పి బ్యాలెట్లు చూపెట్టాలి, ఇట్లా కట్టలు కట్టేటప్పుడు కూడా బ్యాలెట్ చూపించుకుంటే కట్టలు కట్టాలి, ఇది మీకు పడ్డది అని చెప్పేసి. కాబట్టి ఇదంతా ప్రక్రియ కూడా ఒక సుదీర్ఘ ప్రక్రియ. కాబట్టి ఈరోజు 9:00 to 10:00 వరకు మొత్తం మనకు ఒక క్లారిటీ అనేది, అంటే క్లారిటీ కాదు, క్లారిటీ మనకు మధ్యాహ్నం వరకు వచ్చినా ఏదో ట్రెండ్ నడుస్తుంది అనుకుంటాం. కానీ ఒక 100-50 ఫైనల్ రిజల్ట్ అయితే లేట్ అవుతుంది, అంటే 50-30 ఓట్ల ఫరక్ ఉంటుంది కదా. ఆ ఫరక్ ఉన్న మళ్ళా డబుల్ కౌంట్ కానీ వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తారు, వాళ్ళు ఒప్పుకోరు, రికౌంట్ చేయమంటారు. అండ్ రౌండ్ కు వీళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వాలి, కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎవరు ఆబ్జెక్షన్ చేసినా కానీ మళ్ళీ అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ దాని గురించి మళ్ళీ పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం కంపల్సరీగా కొంత టైం తీసుకుంటుంది, ఎందుకంటే మనం చూసినాం సుప్రీంకోర్టుకు పోయినప్పుడు ఈవీఎం 5 అంటే కాన్సెన్స్ లో వివిప్యాలు 5 లెక్క పెడితేనే ఒకవేళ మొత్తం లెక్క పెట్టాలంటే 5 రోజులు పడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లనే ఇక్కడ కూడా ఈ ప్రాసెస్ అనేది కొంచెం డిలే అవుతుంది, కానీ రిజల్ట్ మాత్రం తప్పకుండా అద్భుతంగా వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైట్ రైట్. సరే, ఇక ఆల్రెడీ దాన్ని మాట్లాడి మళ్ళీ మీరు అక్కడ మాట్లాడదామని పోయినారు, కానీ స్కీమ్స్ సంబంధించి కొత్త పెంచిన స్కీమ్స్ ముఖ్యంగా 4,000 to 5,000 ఎకరానికి అది ఆల్రెడీ నేను రిలీజ్ చేసినారు. మొన్న పెన్షన్కి సంబంధించి పెరిగిన పెన్షన్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పినారు, జీవో ఇచ్చినారు. మిగతా కూడా పెండింగ్ ఉన్నాయి, ముఖ్యంగా రుణమాఫీ జరగాల్సింది, దానికి సంబంధించి క్లారిటీ రాలేదు, అవన్నీ కూడా వచ్చేస్తానుకోవచ్చా? ఇప్పుడు రాష్ట్రం ఒక రకంగా ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే దేశం 104 ఎంప్లాయీస్కి 5 నెలల నుంచి జీతాలు రాలేదు. దాని తర్వాత వీళ్ళు ప్రభుత్వము అద్దెకి తీసుకుంటుంది కదా వాహనాలని, ఆ వాహనాలకు ఇప్పటివరకు 6 నెలల నుంచి అద్దె చెల్లించలేదు. దాదాపు ఒక ఓన్లీ విద్యుత్ శాఖల్లోనే 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మీరు ఇవాళ ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలో కూడా వచ్చింది, సోలార్ కంపెనీస్ మూతబడేటువంటి పరిస్థితి ఉంది, ఎందుకంటే 2,000 కోట్ల రూపాయల బకాయిలు రావాలి వాళ్ళకి ప్రభుత్వం నుంచి, ఇప్పటివరకు రూపాయి రాలేదు. దాని తర్వాత అనేక స్కీమ్స్, ఇప్పుడు ఆరోగ్యశ్రీ చూడండి బకాయిలు ఉన్నాయి,
ఫీజు రీయింబర్స్మెంట్ చూడండి, బకాయిలు ఉన్నాయి. అంటే ఒక వైపేమో మనం రాష్ట్రంలో 250,000 కోట్ల రూపాయలు అప్పులు చేసుకున్నాం, ఇంకోవైపేమో ప్రభుత్వ బకాయిలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అండ్ మరొక వైపు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఉంచుకొస్తూ ఉన్నాయి, ఆ హామీలు నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. రుణమాఫీ ఉంది, ఉదాహరణకి రుణమాఫీకి దాదాపు 20,000 కోట్లు అవసరం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగ భృతి ప్రతి ఒక్కరు 3,000 రూపాయలు ఇస్తామన్నారు నిరుద్యోగులకు, దాని సంగతి ఏంది మరి? కాబట్టి నేనేం చెప్తున్నా అంటే గత 5 సంవత్సరాల్లో ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక ఇప్పుడు ఎవరు ఆహ్వానించారండి? ఇంతకుముందే చెప్పాను నేను, రైతు బంధును మేము ఆమోదిస్తున్నాం, మేము కూడా ఆ యొక్క స్కీమ్ ను టేకప్ చేయడం జరిగిందని చెప్పినా. కాబట్టి దాంట్లో పెద్ద చర్చ ఏం లేదు. నేనేమంటున్నా అంటే నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ చాలా సింపుల్. ఇప్పుడు ఏంటంటే మీరు పెన్షన్లకు అన్నారు కానీ అది ఇంప్లిమెంటేషన్ లోకి రావాలి నెక్స్ట్ మంత్ అంట, జూలై ఫస్ట్. అదే అది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినప్పుడు మాట్లాడితే నేను అంటున్నా, గత 2-3 నెలల నుంచి పెన్షన్లు రాక తిరుగుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటున్నా నేను. రైతు బంధు కూడా, రైతు బంధు గతంలో కూడా రైతు బంధు, అసలు పాత రైతు బంధువే ఇంకా చాలా మందికి రాలేదు. కాబట్టి నేనేమంటున్నాను, ఇవ్వడాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు, కానీ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి మీ యొక్క ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ విధానం ఏదైతుందో దానివల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని నేను అంటున్నా. ఇప్పుడు అప్పులు 250,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు. ఓకే, మీరు చెప్పింది మిగతా స్కీమ్ లో డబ్బులు ఎవరు ఎట్లా ఇస్తారని ప్రశ్న ప్రమాదంగా ఉంది అంటున్నారు సార్. ఇవ్వాల్సిన బాధ్యత మాది, కేంద్రం నుంచి అయితే మాకు రావాల్సిన నిధులు వస్తలేవని చెప్తున్నాం. అంటే 42% మా ఫండ్స్ ఏవైతే రావునో అవి రాలేదు. నెంబర్ వన్, నెంబర్ టూ, నువ్వు చెప్పేదేమో నిజాలే చెప్పేదాన్ని ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడు వస్తాయి కదా. నేనేమంటున్నా అంటే 8,000 కోట్లు ఏదైతే విద్యుత్ సంస్థల బకాయిలు అనేది కరెంటు బిల్లు కరెంటు వాడుకున్న తర్వాత కడతారు, కానీ కరెంటు వాడుకోక ముందే కట్టరు. ఎవ్రీ మంత్ కట్టాల్సి ఉండే నేషనల్ పూల్ నుంచి మేము పర్చేజ్ చేస్తున్నాం. మీకు తెలియకపోతే తెలుసుకోరు, ఒకసారి సెంట్రల్ పూల్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. ఉదయ స్కీమ్ కింద మేము సెంట్రల్ పూల్ లో కరెంటు డైలీ ట్రేడింగ్ చేస్తున్నాం. డైలీ ట్రేడింగ్ జోకు తింటూ కూడా ఆలోచన రాదు. మీకు తెలియని చెప్తే కూడా నాకు జోకు అది ఇది పార్టిసిపేట్ చేసినటువంటి 300 డిబేట్లు ఇదే అంశం చెప్పింది. లేవనెత్తిన దానికి ఫీజ్ రీయింబర్స్మెంట్ అన్నారు. ఫీజ్ రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఇంకేమో చెప్పినారు. రైట్, ఆరోగ్యశ్రీ ఎక్కడ కూడా ఒక బిల్లు కూడా ఆగలేదు, అవన్నీ శాంక్షన్ అవుతున్నాయి. నెంబర్ వన్. నెంబర్ టూ, ఏదైతే పవర్ ఏదైతే యూటిలైజ్ చేస్తామో యూజ్ చేసుకున్న తర్వాత దాన్ని బిల్లు కట్టడం జరుగుతుంది. మేము డైరెక్ట్ నేషనల్ పూల్ నుంచి ట్రేడింగ్ చేస్తున్నాం. మేము ఎక్కడ నుండి కూడా పీపీఎల్ తో తీసుకుంటలేము, డైరెక్ట్ సెంట్రల్ పూల్ నుంచి తీసుకుంటున్నాం. నెంబర్ టూ. నెంబర్ త్రీ వచ్చేసి ఫీజ్ రీయింబర్స్మెంట్ అన్నారు. ఫీజ్ రీయింబర్స్మెంట్ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆ ఫీజ్ రీయింబర్స్మెంట్ ఎంత ఉన్నదో అటెండెన్స్ షీట్లు అన్నీ వచ్చేసి వాళ్ళు ఎగ్జామ్స్ రాసిన తర్వాత యూనివర్సిటీ సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ఫీజ్ రీయింబర్స్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తున్నాం, కావాలంటే మీకు ఆ డేటా కూడా ఇస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే రుణమాఫీ అన్నారో, మేము 4 విడతల్లో రుణమాఫీ చేస్తామని చెప్పినాం. లాస్ట్ టైం 16,400 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఈసారి కూడా రుణమాఫీ చేస్తామన్నాం, అది కూడా ఎలక్షన్స్ బిఫోరే 4 విడతల్లో చేస్తామని కూడా చెప్పినాం. 4 విడతల్లో చేస్తామని చెప్పేసి 4 విడతల్లోనే చేస్తాం మేము, అది కూడా చెప్పేయడం జరుగుతుంది. ఈరోజు రైతు బంధు ఒకవేళ మీరు అన్నట్టుగా అయితే
20,000 కోట్లు అయితే ఈరోజు 6,900 కోట్లు కదా, 7,000 కోట్లు అనుకుందాం. 7,000 × 7 14,000 కోట్లు, 14,000 కోట్లు ఇంటూ 5 ఎంత అయితే చెప్పరు మీరే, 70,000 కోట్లు. నేను ఏమంటున్నా అంటే ఈరోజు రైతులకు ఇచ్చే విధంగా మేము ఏదైతే చర్యలు తీసుకుంటున్నామో 20,000 కోట్ల రూపాయల గురించి మీరు మాట్లాడుతుండే ఇది నిజంగా హాస్యాస్పదం కదా. మరి మేమేమంటున్నామంటే మేము ఇచ్చేది మేము చెప్తున్నాం, మీరు ఏది లెక్క ఇస్తారు అయింది 14,000 కోట్లు కాదు కానీ 14 అంటే ఇప్పుడు మీకు ఎంత, 7,000 కోట్లు 56,000 కోట్లు అయితే 56,000 కోట్లు 5 సంవత్సరాలకు 50,000 కోట్లు ఇస్తామన్నప్పుడు 20,000 కోట్లు ఒక లెక్కనా? మీరు మనం మాట్లాడినప్పుడు ఒక లెక్క వేసుకోవాలి కదా. ఇప్పుడు 7,000 కోట్లు 7, 7, 14 కదా. నేనేమంటున్నానంటే 14 × 5 56,000 కోట్లు, 56,000 కోట్లు ఇస్తామన్నప్పుడు 20,000 కోట్లు దానిలో కలుతాయి మొత్తం కలిపి అవి 70, మీరు అన్న 70కి వస్తాయి 74,000 కోట్లు 76,000 కోట్లు. కాబట్టి నేనేమంటున్నానంటే వీటన్నిటినీ లెక్క చేసినప్పుడు తప్పకుండా ఏవైతే హామీలు ఇచ్చినామో అవన్నింటినీ అమలు చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంది, పెంచినటువంటి పెన్షన్ కూడా ఈ మంత్ నుంచి వెళ్ళి జూన్ మంత్ నుంచి వెళ్ళి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అవి కూడా వాళ్ళ అకౌంట్లో పడతాయి, వాటికి కావాల్సిన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. రాకేష్ గారు చెప్పింది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇప్పటికే 2 లక్షల కోట్ల అప్పులు చేసినారు, ఆయన ప్రశ్న రైట్. 2 లక్షల కోట్లు ఏ రాష్ట్రానికి అప్పులు లేవు చెప్పండి, గుజరాత్కు లేవా, లేకపోతే మధ్యప్రదేశ్కు లేవు, రాజస్థాన్కు లేవా? నేను ఒకటే అంటున్నా, ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ 70 సంవత్సరాల్లో జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కన్స్ట్రక్షన్ కొనసాగుతుంది. కాళేశ్వరం లాంటి ఒక మహాయజ్ఞం జరుగుతుంది, జరిగినప్పుడు తప్పకుండా దాని కన్స్ట్రక్షన్. సార్ మేము బ్యాంకుల దగ్గర లోన్ తీసుకున్నాం సార్, మీరు ఇల్లు కట్టాలంటేనే బ్యాంకోడు 100,000 క్వశ్చన్లు అడిగి తీసుకుంటాడు. చిన్న కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేదండి, దాదాపు ఒక సంవత్సరం పాటు నుండి తిరుగుతున్నాం. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, రాకేష్ కుమార్ గారు. ఇది ఆల్టి గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక్కడ నుంచి ప్రతి క్షణం మొత్తం అన్ని జిల్లాల నుంచి పరిషత్ ఎన్నికల రిజల్ట్స్కి సంబంధించిన ట్రెండ్స్ ప్రతి క్షణం అప్డేట్ అవుతూ ఉంటాయి. మా ప్రతినిధులు అన్ని జిల్లాల్లో లైవ్లు ఇవ్వడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ బులెటిన్ నుంచి, నెక్స్ట్ బులెటిన్ నుంచి పరిషత్ ఎన్నికల ట్రెండ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కంటిన్యూగా అప్డేట్ అవుతూ ఉంటాయి, ప్రతిక్షణం చూడాలని చెప్పి కోరుతూ ఈ బులెటిన్ ఈరోజు ముగిస్తున్నాం. మళ్ళీ రేపు పొద్దుగల ఇదే టైం కలుద్దాం. స్టేటింగ్.